నాట్ ప్రపంచం అంటే పెద్ద తెలిసేది కాదు కానీ దే నో ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ దిస్ సో మెనీ సోషల్ మీడియా కావచ్చు ఎందుకని కావచ్చు స్కూల్స్ కావచ్చు కాలేజీ కావచ్చు కాబట్టి మారుతున్న ప్రపంచంతో పాటు మారాల్సింది ఎవరు తల్లిదండ్రులు కూడా ఒకప్పుడు చెప్పితే విన్నారు కానీ పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది టీన్ ఏజ్ అది టీన్ థర్టీన్ నుంచి నైన్టీన్ బీ లైక్ ఎ ఫ్రెండ్స్ పిల్లలతో ఫ్రెండ్స్గా గా ఉండాలి కానీ బాధ్యతతో ఉండాలి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుంటూ ఉండాలి ఎప్పుడు మనం ఇప్పుడు పిల్లలకు ఎయిత్ క్లాస్ స్టార్ట్ అయిపోతుంది ఓకే ఇప్పుడు చెప్పాను కదా ఫర్టిలైజేషన్ అంటే రీప్రొడక్టివ్ సిస్టమ్ క్లాసే ఉంది ఓకే సో ఇదంతా దే నో అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది కదా అడ్వాన్స్ ఉన్నప్పుడు మనం కూడా అడ్వాన్స్ ఉండాలి వాళ్ళకు అలా చూడాల్సిందే ఆరోగ్యం చూడాల్సిందే పదమూడు నుంచి వేరే వెస్టర్న్ కంట్రీస్ లో అమ్మా పదహారు దాటిన తర్వాత యూ నాట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ టు దెబ్ దే ఇండిపెండెన్స్ వాళ్ళు ఇంట్లో నుంచి నైన్టీ పర్సెంట్ ఓకే మన దగ్గర ఇరవై మూడు కాదు ముప్పై మూడు వరకు ఇంట్లో ఉంటారు ఓకే నేను మంచిదే అనుకోండి కానీ కరెక్ట్ కాదు వాడు సంపాదించే విధంగా వాళ్ళు పని చేసే పనిచేసే చూడాలి కదా ఏదైనా పని చూపించాలి కదా పని నేర్పించాలి కదా పని నేర్పి నేర్చుకుండి తిరుగుతుంటే వాడు ఇంట్లో నుంచి కదలాలి కదా వాడిని పనిష్మెంట్ ఇవ్వాలి కదా ఈ రోజు భోజనం చేయాలంటే ఏం చేస్తున్నావు ఏదైనా పని చేయచ్చు కదా ఏదైనా పని చేయచ్చు డబ్బు దాని పెద్ద కష్టం కాదు కదా పని చేయాలంటే ఎన్ని పనులు ఉన్నాయి కదా డిగ్నిటీ ఆఫ్ లేబర్ నాకు ఇదే పని చేయాలి కాదు ఏ పని అని చెయ్యొచ్చు డబ్బు సంపాదించడానికి న్యాయంగా ధర్మంగా చేసేది వందలు ఉన్నాయి కదా అలా మోయడానికి వీల్లేదు ఐ ఐ రియల్లీ రెస్పెక్ట్ దేమ్ ఒక విషయంలో అయితే ఈ పదమూడు తర్వాత ఫ్రెండ్లీగా ఎలా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ ఈ వాల్ ఉంది ఓకే దీనికి పెయింట్ వేస్తున్నాం మనం ఏం చేస్తాము మనకు నచ్చింది చేస్తాం ఇది ఇది అబ్బాయి రూమ్ కావచ్చు అదే అడగండి నాన్న విచ్ కలర్ యూ లైక్ చెప్పాడండి మీరు ఆశ్చర్యపోతారు ఓకే చూస్తాడు లో చూసి ఏముందో చూస్తాడు వెతుకుతాడు అటువంటి కలర్ అటువంటి కలర్ మీరు పేరు కూడా వినలేదు అంతా నాలుగు కలర్స్ కలిగి ఉంటుంది అలా గివ్ దేర్ ఒపీనియన్ ఏదో సినిమా ఉంది ఇంకా నీ చేతులు నా చేతులపైనే ఉందని ఏదో సినిమా ఓకే అలా కాకుండా ఒక ఒపీనియన్ ఇవ్వండి ఒక టీవీ కొంటున్నారు అన్న ఏ టీవీ బాగుంటుంది రీసెర్చ్ చేయాలని చెప్పండి సూపర్ రీసెర్చ్ చేస్తాడు ఓకే మనము హాలిడేస్ ప్లాన్ చేద్దాం ఈసారి నేను ప్లాన్ చేయ యూ ప్లాన్ హాలిడేస్ ఎక్కడికి వెళ్దాం దిస్ ఇస్ మై బడ్జెట్ డూ ఇట్ విల్ డూ ఇట్ అండ్ పర్ఫెక్ట్లీ చేస్తారు దీంతో వాళ్ళు ఫైనాన్స్ మేనేజ్మెంట్ నేర్చుకుంటారు ప్లానింగ్ నేర్చుకుంటారు ఎగ్జిక్యూషన్ నేర్చుకుంటారు రెస్పాన్సిబిలిటీ నేర్చుకుంటారు నా మీద బాధ్యత నానగా నా మీద వదిలిపెట్టాడు కాబట్టి ఏ టైంకి వెళ్ళాలి ఏ టైం ట్రైనింగ్ కావాలి ఏ టైం దిగాలి అక్కడ ఎప్పుడు రూమ్ ఉంటుంది అక్కడ సైట్ సింగ్ ఎప్పుడు ఉంటుంది ఇవన్నీ కూడా పిల్లలు చేయగలరండి దేకెండు మనం ఏం చేస్తాము వాళ్ళకి నీకేం ఏం తెలుసు అంటాం దేనో ఏం చేస్తారా నాన్న చేస్తుంది కదా అని అంటారు కాబట్టి వాళ్ళ పైన వదిలిపెడుతుండాలి తర్వాత వాళ్ళు కొన్ని కోర్సులు చేపిస్తారండి ఏ నాన్న ఏది చేయలేకపోయాడో పిల్లలతో బలందంగా చేపిస్తుంటారు అమ్మాయి చేయలేకపోయారో పిల్లలతో బలంగా చేపిస్తుంటారు రీసెంట్లీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది సార్ నాకేమో ఎంపీస్ ఇష్టం సార్ మా నాన్నగారు బైపీస్ తీసుకోమంటారు సార్ అని ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది ఎందుకంటే నేను అన్ని సోషల్ మీడియాలో పెడతా ఉంటాను మీకు ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయండి అని చెప్తాను ఫోన్ చేయడం లేదమ్మా ఎందుకమ్మా అంటే నాకు రాదు సార్ కానీ లెక్కల్లో మార్కులు తక్కువ వచ్చినాయి సార్ అందుకు మా నాన్నగారు నీకు లెక్కలు రావు నీకు లెక్కలు రావు నీకు లెక్కలు రావు అంటుండో నాకు ఇష్టం లేదు సార్ అది నేను దాని మెడికల్ ఫీల్డ్కి వెళ్తే పది పదిహేను ఏళ్ళకి సెట్ అవుతుంది నాకు నాకు ఇష్టం లేదు సార్ ఒకసారి మీ నాన్నకు ఫోన్ చేయడం మాట్లాడు సార్ మీ అమ్మకి ఫోన్ చేయండి మాట్లాడు నేనేం చేయాలమ్మా అంటే ఒకసారి మాట్లాడించండి అంటే వాళ్ళమ్మ మాట్లాడింది అమ్మ ఏంటంటే ఏం చేయాలి సార్ అది అందరు ఇంటికో ఇంజనీర్ అయిపోయారు ఇంజనీర్ అయిపోయారు ఇంటికో ఇంజనీర్ అయిపోయారు ఎంతమంది ఇంజనీర్ సక్సెస్ఫుల్ ఎంతమంది ఐఐటి చేశారు ఎంతమంది ఎన్ఐటి చేశారు ఎంతమంది టాప్లో వెళ్ళారు ఇంటికో ఇంతమంది బీకామ్ బీఏ ఉండేవాళ్ళు ఇప్పుడు ఇంజనీర్స్ ఉన్నారు అంతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారు అది ఇంపార్టెంట్ కాదు మీ అమ్మాయికి ఇష్టం చదివిస్తే ఆమె ఫెయిల్ అయినా పాస్ అయినా ఆమె రెస్పాన్సిబిలిటీ మీకు ఇష్టమైన చదివిస్తే ఆమె ఫెయిల్ అయినా పాస్ అయినా మీ రెస్పాన్సిబిలిటీ అది కరెక్టే సార్ కానీ మా ఆయన మీ ఆయన కొంటాడు అమ్మ మీ అమ్మాయి చెప్తినట్లేదు కొద్దిగా మీరు మాట్లాడించారు ఆయన త్వరగా పదిహేను నిమిషాలు మాట్లాడినాను పదిహేను నిమిషాలు అవి ఎవరో తెలియదు నాకు చెప్పండి సార్ సార్ కష్టం సార్ ఐ వాంట్ టు మేక్ మై డాక్టర్ ఇస్ ఎక్టర్ డాక్టర్ ఇస్ ఎ డాక్టర్ అంటే అది మీ గోల్ సార్ అది హౌ డూ మేక్ యుర్ డాక్టర్ షీ టు బికమ్ సంథింగ్ అని చెప్పేసి గూగుల్లో టూల్ ఉంది మన సైకోమెట్రిక్ టెస్ట్ అనుకోండి మీరు కూడా కొట్ోండి సైకోమెట్రిక్ టెస్ట్ టూల్లో కొట్టేసేసి దాన్ని మనం ఆఫ్టర్ టెన్త్ వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ ఇంటర్ వాట్ నెక్స్ట్ అని కొడితే సైకోమెట్రిక్ టూల్ వస్తుంది ఆ టూల్లో కొనుక్కొని మొత్తం నింపితే వీళ్ళకి ఎటువంటి మెంటాలిటీ ప్రకారం ఏం కోర్స్ చేస్తే బాగుంటుందో దొరుకుతుంది వందల కోర్స్ ఉన్నాయి వందల టూల్స్ ఉన్నాయి చూడండి సార్ అని రెండు మూడు టూల్స్ చెప్పాను దాని దాన్ని చేసిన తర్వాత సార్ ఆయన కన్విన్స్ సార్ ఆమె మెంటాలిటీకి డాక్టర్స్ బాగుండదు సార్ నేను ఆమె సెండింగ్ దిస్ ఏమైనా చేసుకోరు సార్ ఏమైనా చేసుకోండి కాదు మీరు ఏం చేయించాలి చదివించాలి అమ్మాయిని మంచి కాలేజీలో చేర్పించాలని అప్పుడు టెన్త్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో చేరింది దీంట్లో ఇప్పుడు చేరుతుంది ఎంపీసీలో ఇది నాకు ఓపిక ఉంది నాకు టైం ఉంది కాబట్టి ఆయన నాకు ఫోన్ కూడా చెప్పాను ఎంతమంది ఫోన్ చేస్తున్నారు నువ్వు నీకు ఇచ్చింది బలవంతం తోయడమే అలా కాదు వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి అందుకోసమే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రాబోతుంది న్యూ ఎడ్యుకేషన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అని దాంట్లో కామర్స్ వాడు టెక్నాలజీ చేయొచ్చు కామర్సు మ్యాథ్స్ చేయొచ్చు కామర్సు ఇంజనీరింగ్ కలిసి చేయొచ్చు ఫ్యూచర్లో ఇలా అన్ని కలిసి చేయొచ్చు అది రాబోతుంది కోర్సు చాలా అద్భుతంగా ఉంటుంది కోర్సు టెన్త్ వరకు ఒక రకంగా సిక్స్త్ వరకు ఇంటర్ వరకు అవన్నీ మారిపోతున్నాయి తొందరలో అది వచ్చింది అనుకోండి ఇంకా అద్భుతమైన ఇప్పటికి కూడా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగుంది ఇంకా అద్భుతంగా రాబోతుంది అప్పుడు వాళ్ళ ఛాయిస్ ఉంటుంది అప్పుడు మీరు చాయిస్ లేదు అది కొట్టండి తర్వాత ఫైనాన్స్ మేనేజ్మెంట్ పిల్లకి నేర్పించాలండి డబ్బులు లెక్క పెట్టిన నేర్పించాలి రాదు ఈ నోటు ఇటు ఇలా పెడతా ఉంటారు శుభ్రంగా ఎలా ఉండడం నేర్పించాలి అలా నేర్పించాలంటే ఫస్ట్ శుభ్రంగా ఉండాలి గడ్డం చేసుకుంటారండి షేవింగ్ మంచిగా పెంచితే పర్లే ఓకే పెంచి ట్రిమ్మింగ్ చేసుకుని పర్లే పెంచారండి షేవింగ్ ఈడ మూడు మొలకలు ఈ మొలకలు అది ఎలా ఉంటుంది అంటే నువ్వు నీట్గా లేదు నువ్వు పిల్లలు నీట్గా ఎలా ఉంటారు నీట్ షేవింగ్ చేసుకోండి ఆర్ ట్రిమింగ్ చేసుకోండి ఓకే నీ నీట్ షూస్ నీ నీట్గా చేసుకోండి మీరు నీట్గా ఉంటే పిల్లలు నీట్గా ఉంటారు మీరు శుభ్రంగా ఉంటే పిల్లలు శుభ్రంగా ఉంటారు మీరు బాగా మాట్లాడితే పిల్లలు బాగా మాట్లాడతారు మీరు నేర్చుకుంటే పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు అది మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి ధైర్యం చెప్పడం చాలా ఇంపార్టెంట్ ధైర్యంగా అన్ని చేయబట్టుకొని నేర్పేది పోతే ఏమైతే అండి మీరు కోటీ వెళ్దామని చెప్పండి కోటి ఎక్కడుంది డాడీ అంటాడు ఏ టైంలో ఇంటర్మీడియట్ బస్సు ఎక్కి వెళ్ళినా నా దిగు ఎక్కిరా ఎక్కడ పోతాడండి ఎక్కడ పోడు కదా ఎక్కడైనా ఆటోకి ఇంటికి రావచ్చు కావాలంటే అంత ఫ్రీడమ్ కూడా పెట్టకుండా వాళ్ళకి ఏం చేస్తారు మరి పట్టుకుంటారు వాళ్ళతో కష్టం ఈ ఏజ్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు బాగా అబ్జర్వ్ చేయాలండి ఈ ఏజ్లో పదమూడు తర్వాత ఇంటికి వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఎవరైతే ఇంటికి వచ్చి లోపల యాంటీ అంకుల మీతో మాట్లాడుతుంటే పర్వాలేదు గేట్ దగ్గర మాట్లాడాలిపోతుంటారు అనుకోండి అబ్జర్వ్ చేయండి అక్కడేమో నడుస్తుంది ఓకే అబ్జర్వ్ చేయండి మీ పిల్లలు వాళ్ళ మొబైల్ మీరు వద్దని ఇప్పిస్తారు నాకు తెలుసు మీ పిల్లల మొబైల్ అన్లాకింగ్ మీకు తెలవాలి తెలియదు చాలా మందికి అన్లాకింగ్ అది తమ్ ఇంప్రెషన్ ఉందా ఐరిస్ ఉందా పాస్వర్డ్ ఉందా కోడ్ ఉందా యూ షుడ్ నో టిల్ దేపిక మేజర్ సార్ అట్లీస్ట్వంటీ ట్వంటీ వన్ వచ్చేంత వరకు మీకు తెలియాలి ఎందుకు వాళ్ళు మంచి వాళ్ళే వాళ్ళకి అన్ని తెలిసే కానీ సమాజం అంత బాలేదు కదా దాంట్లో ఏం పెడుతుందో తెలియదు ఏం యాప్స్నో తెలియదు ఎక్కడి నుంచి ఎక్కడ పోతుందో తెలియదు ఎక్కడి నుంచి ఏమైతుందో తెలియదు ఉన్న బ్యాంక్ కూడా ఖాళీ కావచ్చు ఇల్లు ఖాళీ కావచ్చు ఏమైనా కావచ్చు కాబట్టి యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ మొబైల్ మొబైల్ అనేది సర్పం లాంటిది మంచిగా వాడుకోవచ్చు చదవి వాడుకోవచ్చు కాబట్టి యూ షుడ్ టేక్ కేర్ అది కూడా ఇంపార్టెంట్ దాని తర్వాత ఈ పిల్లల్ని ఇంకేలా పెంచాలి అమ్మాయిలు వేరు అబ్బాయిలు వేరు అబ్బాయిల్ని నేను చెప్పాలి ఇంతమంది పెంచాలి అమ్మాయిల్ని చాలా అనుకూలంగా పెంచాలండి అమ్మాయిని పెంచే బాధ్యత అమ్మది కాదు నాన్నది పన్నెండు వరకే అమ్మది పన్నెండు దాదాపు నాన్నది ఓకే కొన్ని బయలాజికల్ విషయాలు అమ్మ కూతురు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అమ్మ చెప్పొచ్చు పిల్లలకు ఎక్కడ ఎవరు ముట్టుకోవచ్చు ఎవరు ఎక్కడ ముట్టుకోకూడదు ఏం చేయకూడదు అమ్మ చెప్పచ్చు ఇవన్నీ బాధ్యత అమ్మదే కానీ నాన్నదేం తెలుసా ఫ్రెండ్ ఎవరు తెలుసా అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలు నేను అబ్బాయిని చెప్తున్నాను అమ్మాయిలు వర్స్ అబ్బాయిలు అబ్బాయి ఇంటు టెన్ ఈజ్ అమ్మాయి ధైర్యంలో ఫిజికల్గా వీక్ ఉండవు చాలు మెంటల్గా వెరీ స్ట్రాంగ్ వెరీ వెరీ స్ట్రాంగ్ మానసికంగా చాలా ఎందుకని ఆదిశక్తి నిన్న మరి శక్తి నిన్నలే నేను నేను ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి కానీ వాళ్ళు పదమూడు తర్వాత పద్నాలుగు తర్వాత బయలాజికల్ సైకలాజికల్ ఫిజియాలజికల్ చేంజెస్ అమ్మాయిలు ఎక్కువ ఉంటాయి అబ్బాయిలే ఉంటాయి అమ్మాయిలు చాలా ఎక్కువ ఉంటాయి ఈ అమ్మాయికి ఆలోచన తెలుసా బాగా అబ్జర్వ్ చేస్తుంటారు అప్పుడు ఒక ఫ్రెండ్ కావాలి అపోజిట్ సెక్ ఫ్రెండ్ కావాలి ఆ ఫ్రెండ్ నాన్ననే కావాలి ఆ ఫ్రెండ్ అన్ననే కావాలి ఆ ఫ్రెండ్ తమ్ముడే కావాలి నా అబ్జర్వేషన్ ప్రకారం నా కౌన్సిలింగ్ ప్రకారం వందలాది క్లయింట్స్తో నేను మాట్లాడని చెప్తున్నామ్మా ఏ అమ్మాయిలు అయితే తప్పు చేస్తున్నారో కారణం ఏం తెలుసా నాన్నగారి ఫ్రెండ్షిప్లే అన్నగారు ఫ్రెండ్షిప్లే బయట వద్దాం ఫ్రెండ్షిప్ ఎందుకు మాట్లాడదు నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాకపోవచ్చు తొంభై పర్సెంట్ కరెక్ట్ దే షుడ్ హావ్ ఫ్రెండ్స్ ఎవరు ఇంట్లో మనసు పంచుకునే ఫ్రెండ్ ఇంట్లో ఉండాలి మాట్లాడుకునే ఫ్రెండ్ ఇంట్లో ఉండాలి నాకు తెలిసినంతవరకు అమ్మ కూతురు ఎంత క్లోజ్గా ఉన్నా వాళ్ళు ఐదు గంటలు మాట్లాడుకున్నా అమ్మ కూతురు నాన్న కూతురు ఐదు నిమిషాలు మాట్లాడుకుంటే ఈక్వల్ మొత్తం కోట కంప్లీట్ చేసుకుంటారు అంటే ఈ నాన్న గనక కూతురుతో క్లోజ్గా ఉంటే ఆ బాధలు చెప్పుకుంటాడు ఆ మనసులో ఉన్న విషయాలు చెప్పుకుంటారు ఆ చెప్పుకోవడం వల్ల ఏంటంటే నాన్నగారు సైషయాలు ఇస్తారు నాన్నతో మాట్లాడచ్చు మాట్లాడకూడదా అని లోపల ఉన్నప్పుడు ఇవన్నీ ఇబ్బందులు వస్తుంటాయి కూతురుని బాగా అండర్స్టాండ్ చేసుకునేది కూడా నాన్ననే నాకు ఇది విన్నాను అది రైట్ స్త్రీకి స్త్రీనే శత్రువు అలాగే ఐ డోంట్ నో అమ్మకు అమ్మాయి శత్రువు కావచ్చు ఐ డోంట్ నో కానీ నాన్న మాత్రం ఎటువంటి పరిస్థితి కాదు కాబట్టి నాన్న ఏం చేయాలి తెలుసా నాన్న కాలేజీకి వెళ్ళావు ఏమైందిరా ఇక్కడికి ఏం చెయ్యిందిరా ఆ ఫ్రెండ్లీగా మాట్లాడడం మొదలు పెడితే అమ్మాయి అన్ని చెప్పుకోవడం మొదలు పెడుతుంది నా అమ్మాయి వీడు నా ఎంబడి పడ్డాడు ఈరోజు వాడు అలా అన్నాడు పడ్డా అదే నువ్వు ఎవరు సెలబ్రిటీ అలా చేయాలి అంతే అడ్డా నేను కాలేజ్ ఆపేస్తాను దానికి ఆ ధైర్యం పెడుతుండాలి ధైర్యం చెప్తున్నారే ఓకే అది అన్న చెప్పాడు అనుకో మన సంగతి నేను చూస్తూ అంటాడు ఓకే అంటే ఇవన్నీ పంచుకోవడానికి ఒక మనిషి నాన్న అన్నయ్య తమ్ముడు ఉంటే అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే అమ్మ అమ్మాయి అమ్మ నాన్న లేదా అమ్మాయి నాన్న ఇది చాలా పవర్ఫుల్ బంధం అండి అలా మాట్లాడుతుంటే బాగుంటుంది నేను ఎన్నో మా క్లయింట్స్ కూడా చూశానమ్మా వాళ్ళు ఇంట్లో నుంచి పారిపోవడం ఐ డోంట్ నోట్ దే ఆర్ డూయింగ్ లైక్ దాట్ అమ్మాయిని అడిగాను నేను చాలా మందిని ఏం చేయాలి అంకుల్ ఇంట్లో ఎవరు లేరు మాట్లాడడానికి ఎవరితో చెప్పుకోమంటాడు వాడు నేను చెప్తే ఇంటాడు అంకుల్ మార్నింగ్ లేవగానే ఐ లవ్ యూ అంటాడు అంకుల్ మధ్యాహ్నం మెసేజ్ పెడతాడు అంకుల్ సాయంత్రం మెసేజ్ ఇంట్లో ఎవరు అమ్మ టీవీ చూస్తుంటే నాన్న బయటికి వెళ్తాడు ఎవరితో మాట్లాడలే అప్పుడు అనిపించింది అది అది తండ్రి తండ్రి కూడా మాట్లాడుతుంది అమ్మాయి అవును సార్ మేము తప్పు చేసాము నేను వాళ్ళు చెప్పారు ఈజ్ వెరీ బిజీ ఎందుకంటే అమ్మాయి వయసు పదహారు పదిహేడు ఉందంటే నాన్న వయసు ఫార్టీ ఫార్టీ త్రీ ఫార్టీ టూ అది క్యారియర్ ఇలా ఉంటుంది అప్పుడు బిజినెస్ కానీ కానీ ప్రొఫెషన్ కానీ ఏది కానీ దే డోంట్ కేర్ నువ్వు అమ్మ చూస్తా అనుకుంటారు కాదు అమ్మ కాదు నాన్న చూసుకోవాలి బాగా నాన్న బాగా చూసుకోవాలి కొద్దిసేపు మాట్లాడే తప్పేం లేదు కదా సో ఇటువంటి ఎన్నో కేసులు చూసాను అమ్మా ఇంట్లో నుంచి పారిపోయిన కేసులు చూశాను అబ్బాయిని అడిగాను ఎందుకు రా అంటే ఏం చెప్పాలి సార్ అబ్బాయిని నన్ను రెచ్చగొట్టి తీసుకెళ్ళమని చెప్పారు అన్ని కేసులు కావచ్చు ఏమైంది అంటే వెళ్ళిపోదాం మనం ఇంట్లో ఉండొద్దు వెళ్ళిపోదాము నేను బంగారం తెస్తాను వెళ్ళిపోదాము అంటే ఇవన్నీ ఎంత ఎందుకంత ఇంట్లో నుంచి పారిపోయే అవకాశం వచ్చింది ఇంట్లో లేదు కదా ఇంట్లో కంఫర్టబుల్ లేదు కదా చూడండి అలా అలా పారిపోయిన వాళ్ళు కానీ ఇలా కానీ వాళ్ళు అబ్జర్వ్ చేయండి అట్లీస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో పరిస్థితులు బాగా ఉన్న పడిపోతారు ఇంట్లో కనుక ప్రేమ ఉంటే బయటకి వెళ్తారు ఇంట్లో ఆప్యాయత ఉంటే బయటకి వెళ్తారు ఇంట్లో మిమ్మల్ని కోరుకునే వాళ్ళు మీ మాట విన్నవాళ్ళు ఉంటే బయట ఎందుకు వెళ్తారు అందరు కాదు అట్లా వెళ్ళేవారు కూడా చెప్తున్నాను దిస్ ఆల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మాయి తప్పు చేస్తే సమాజం ఇంకా తప్పు పడుతుంది అబ్బాయి తప్పు చేస్తే మర్చిపోతున్నారు కాబట్టి అమ్మాయిని పెంచే బాధ్యత నాన్నదే ఈ టీనేజర్స్ పెంచేది నాన్నదే ఒక అయ్యే చేతిలో పెట్టేంత వరకు బాధ్యత మీదే వాళ్ళను అమ్మాయిలని బాగా చదివించండి బాస్ మంచి చదివించండి ఎందుకు తెలుసా వాళ్ళ చదువు అబ్బుతుంది సరస్వతి మాత అలా అబ్బుతుంది వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఇదంతా కూడా ఈ కాన్సన్ట్రేషన్ ఏదైతే వ్యాపకాలు డివియేషన్స్ ఇది చదువు మీద పెట్టేయండి వాళ్ళకి ఇష్టమైన కోర్టు చూపించండి అద్భుతాలు చూస్తారు చూసారు లాస్ట్ రిజల్ట్లో ఇంటర్ రిజల్ట్ చూడండి టెన్త్ రిజల్ట్ చూడండి ఇంకే రిజల్ట్ చూడండి అన్నిట్లా వాళ్ళే మన సివిల్ సర్వీస్లో అన్ని వాళ్ళే ఎందుకు వాళ్ళకి అటువంటి ఎంకరేజ్మెంట్ దొరికింది కాబట్టి మీరు కూడా ఎంకరేజ్ చేయండి చదివించండి బాగా చదివించండి చదివించింది ఉద్యోగం కోసం కాదు కాకపోవచ్చు కానీ చదివించండి ఆ యొక్క చదువు రావడం వల్ల వాళ్ళు ఎదుర్కొంటారు ఏమైనా చేస్తారు కాబట్టి దిస్ మై స్ట్రాంగ్ రికమెండేషన్ టు ఆల్ ది పేరెంట్స్ టేక్ కేర్ ఆఫ్ యుయర్ చిల్డ్రన్ థర్టీన్ టు నైన్టీన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థర్టీన్ నుంచి అమ్మది బాధ్యత కాదు నాన్నది బాధ్యత అమ్మది ఎంతో ఉన్నా నాన్నది బాధ్యత అమ్మాయిదైతే అబ్బాయిదైతే ఇద్దరు బాధ్యత చక్కగా చూడండి రేపు మన దేశాల నంబర్ వన్ చేసేది పిల్లలే కాబట్టి బాగా చదివించండి బాగా పెట్టుబడి పెట్టండి ఏంటి చదువుపైన పెట్టుబడి పెట్టండి తట్స్ మేక్ ఇండియా నెంబర్ వన్ యెస్ రిలీ వెరీ ట్రూక్ యూ సు మన్యం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి